హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అనిత తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న నేను వీడియో చేశాను కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట, బేగం బజార్ హోల్సేల్ జ్యువెలరీ గురించి. అలాగే నా దగ్గర ఉన్న ఇంకా కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను బేగం బజార్ హోల్సేల్ జ్యువెలరీ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చానమాట. మొన్న చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కాస్ట్ గురించి చాలామంది అడిగారు. నేను కొన్ని కాస్ట్ చెప్పాను, కొన్ని చెప్పలేకపోయాను. ఈరోజైతే అన్నిటికి కాస్ట్ చెప్పడానికి ట్రై చేస్తానమాట నేను. అలాగే నా ఛానల్ని మొదటిసారి మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాన్ని ఒకసారి ట్యాప్ చేస్తారనుకోండి, నేను ఏ వీడియో పెట్టానో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. లొకేషన్ చేంజ్ అయిందని అనుకుంటున్నారా? నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. అలాగే ఇవి మా ముగ్గురు జ్యువెలరీ సెట్స్ అనమాట. నేను మా ఇద్దరు సిస్టర్స్వి, మేము ముగ్గురం కలిసి వేసుకుంటాం. ఏవైనా కానీ కొన్నా కానీ ఏవైనా ముగ్గురం కలిసి కొంటామన్నమాట. ఆ జ్యువెలరీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది లాంగ్ హారం అండి. ఈ విధంగా ఉంటుంది. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ కొంచెం వాయిస్ అయితే డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను టెరెస్ పైన ఉంటుంది మమ్మీ వాళ్ళ ఇల్లు. ఫస్ట్ హారం వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి. మీకు కనిపిస్తూనే ఉందనుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ హారం వచ్చేసి. లాంగ్ చైన్ అన్నమాట ఇది. ఈ విధంగా ఉంటుంది. మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది. అక్కడక్కడ ఇట్లా పర్ల్స్తో వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే. రాధాకృష్ణ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది లాంగ్ చైన్ వచ్చేసి. అలాగే దానికి రిలేటివ్ షార్ట్ చైన్ అనమాట. షార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. నేను ఈ షార్ట్ లాంగ్ సపరేట్ సపరేట్గా తీసుకున్నానండి. కానీ ఏంటంటే ఒకటే వేసుకుంటే సేమ్ ఉంటుంది కదా అని చెప్పేసి సపరేట్ సపరేట్ తీసుకున్నాను. ఈ లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చారు. ఈ లాకెట్ వచ్చేసి మనకి రాధాకృష్ణ ఉన్నాడు. సెట్ అయితే కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుండొచ్చండి మీకు వాయిస్ వచ్చేసి. పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట, ఆ వాల్యూమ్ అయితే వినిపిస్తూ ఉండొచ్చు. లాంగ్ షార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. నేను రెండు జతలు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. లక్ష్మీదేవి బిల్లా వచ్చింది. షార్ట్ చైన్కి వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. లాంగ్ దానికి వచ్చేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ ఉంటుంది. నేను లాస్ట్లో కంప్లీట్గా లాంగ్ అండ్ షార్ట్ పిక్ అయితే షేర్ చేశానండి. దీని కాస్ట్ వచ్చేసి 1900 అండి. ఒకటి లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ వచ్చేసి రెండు జతలు ఉన్నాయి. 1900 దీని కాస్ట్. బేగం బజార్ ఆర్తి కలెక్షన్స్ అడ్రస్ ఇంతకు ముందే నేను లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. ఈ వీడియోలో కూడా షేర్ చేశాను మీతో. డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ మాత్రం ఇస్తాను. అలాగే ఈ చైన్ కూడా లాంగ్ అండ్ షార్ట్ అండి. ఇది కంప్లీట్ బ్రైడల్ సెట్ అనమాట. మనకి లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్, ఇంకా ఇయర్ రింగ్స్, ఇంకా పాపడి బిల్ల కూడా వచ్చింది దీనికి. లాంగ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ అనమాట. అలాగే షార్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఇంకా పాపడి బిల్ల. ఇది కంప్లీట్గా బ్రైడల్ సెట్ అని చెప్పుకోవచ్చు. ఈ సెట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి మనకి అన్నిటిపైకి యూజ్ అయిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి 1650 అండి. అలాగే ఈ చిన్న పర్ల్ది ఒక చైన్ తీసుకున్నాను. పింక్ కలర్ స్టోన్స్ అయితే వచ్చి ఉన్నాయి. ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది సింగిల్గా వేసుకున్నా ఫుల్ లుక్ వస్తుందన్నమాట. క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి ఇవి. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. నేను మళ్ళీ ఒకసారి కంప్లీట్గా పిక్ అయితే షేర్ చేస్తాను. చూసి వడ్డానం అండి. వడ్డానం వచ్చేసి ఈ విధంగా ఉంది. మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ ఇది కూడా. మ్యాట్ ఫినిషింగ్లో ఉంది. నెమలీలు వచ్చాయి. చాలా బాగుంది ఇది కూడా. దీని కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. అడ్జస్ట్ చేసుకోవడానికి చైన్ లాంటిది ఇచ్చారనమాట. మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను కంకణాలు కూడా తీసుకున్నాను. కంకణాలు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి 450 రూపీస్. ఇందులో ఇంకా కలెక్షన్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఇది మధ్యలో ఫ్లవర్ బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నానమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇది కూడా బేగం బజార్లోనే. కానీ ఇది ఆర్తి కలెక్షన్స్ కాదు. ఆర్తి కలెక్షన్లో ఇలాంటి బ్యాంగిల్స్ దొరకమంటే పక్కన బ్యాంగిల్ స్టోర్స్ ఉన్నాయన్నమాట, అక్కడ తీసుకున్నాను. మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్లో అయినా లేదా ఏవైనా ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో అయినా మధ్యలో అటు ఇటు వేయడం, మధ్య మధ్యలో వేస్తే చాలా లుక్ ఉంటాయి ఈ బ్యాంగిల్స్. ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్.
అలాగే ఇదొకటి తీసుకున్నాను. ఎప్పుడైనా పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, అప్పుడు ఎక్కువ పువ్వులు పెట్టుకోవడం కన్నా ఇలాంటివి పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా చాలా మంచి బాగా అనిపించింది. ఇలా వస్తుంది లక్ష్మీదేవి ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయిగా, ఇలాంటివి పువ్వులు లేకుండా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, లక్ష్మీదేవి బిల్ల ఉంటుంది. మనం జడ అల్లుకోగానే ఇలా కట్టేసుకోవాలన్నమాట, కట్టేసుకోవడమే. పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది. మనకు జ్యువెలరీ అనేది ఎక్కువ రోజులు షేడ్ అవ్వకుండా ఉండాలంటే మనము ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా షాప్లోనే, వాళ్ళ దగ్గర ఒక 2-3 కవర్స్ ఎక్స్ట్రా తీసుకొని ఇలాంటి కవర్లో మెయింటైన్ చేయాలన్నమాట. మనకి కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉన్న సపరేట్గా ఇలాంటి బాక్సెస్ దొరుకుతాయండి బేగం బజార్లో. మనం తీసుకున్న జ్యువెలరీ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం సపరేట్గా ఒక 200 అట్లా ఇస్తే ఇలాంటి బాక్సెస్ ఇస్తారు. ఇలాంటి వాటిలో పెట్టామనుకోండి వాటి కలర్స్ కూడా షేడ్ అవ్వవు, జ్యువెలరీ అనేది ఎక్కువ రోజు పాడవకుండా ఉంటాయి, ఇంకా వాటి కలర్స్ అనేవి షేడ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఈ జ్యువెలరీలో మీకు ఏది నచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మొదటిసారి మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. అప్పుడు నా వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూస్తారు మీరు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.